పల్లె ప్రగతి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా చెర్లభూత్కూర్లో పర్యటిస్తున్న మంత్రి గంగుల కమలాకర్కి నిరసన సెగ తగిలింది. గ్రామంలో ఇప్పటివరకు ఒక్కరికి దళిత బంధు అమలు కాలేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి వేదిక వద్దకు మంత్రిని వెళ్లనీయకుండా అడ్డుకొని బైఠాయించడంతో పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ప్రతి ఒక్క దళిత కుటుంబాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆ పథకం అందరికీ వర్తింపజేస్తామని గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. విడతల వారీగా లబ్ధిదారులకు వస్తుందని అందులో ఎలాంటి ఆందోళన వద్దని మంత్రి గంగుల తెలిపారు. దళిత బంధు అనేది ఇదివరకు ఇవ్వలేదు, అది కేసీఆర్ సార్ ఇచ్చారు. ముక్కులను కొలుస్తారు, దాని తర్వాత మీకు రావడం దళిత బంధు ఇస్తారు. ఇప్పుడు దళిత బంధు ఎవరికైనా ఇచ్చారు ఎవడన్నా ఒకసారి కేసీఆర్ తప్ప ఎదుర్కొని ఇచ్చారా? మీరు దళిత బంధు ఇవ్వాలని అనుకుంటున్నాం కదా తల్లి, దళిత బంధు మీకు తప్ప వేరే ఇవ్వం కదా, మీకేతం కదా. ఒకటేసారి అన్ని ఊళ్ళకి ఇవ్వలేదు, అది ఇచ్చినాక ఒకటి పైలట్ పోదాన్ని తర్వాత మీ అందరికి ఇచ్చే బాధ్యత నేను ఇచ్చుకోవాలి, ఇబ్బంది పడకుండా.